కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి షాబుకారి దర్గాను నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు సందర్శించారు. నిత్య అన్నదాన లంగర్ ఖానాలో స్వయంగా ఎమ్మెల్యే అన్న సమారాధన చేశారు. ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఎమ్మెల్యేను సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబావారికి ప్రత్యేక చాదర్ను సమర్పించారు. సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించి బాబా సందర్శనలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ, హజ్రత్ సయ్యద్ షాబుకారి దర్గా తనకు సెంటిమెంట్ అని, తాను ఎమ్మెల్యే కాకముందు ఒకసారి సందర్శించానని, ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకున్నానని, అదేవిధంగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు ఇక్కడికి వస్తానని, కార్యక్రమం విజయవంతమైన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకోవడం తనకు అలవాటుగా మారిందని అన్నారు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మరియు నిత్యం చేసే అన్నదాన కార్యక్రమం చాలా గొప్ప విషయమని, స్వయంగా పేదలకు అన్నదానం సమర్పించడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నందిగామ మైనార్టీ నాయకులు రజ్వీ, ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. पूरे नंदीगामा के रहने वाले जितने भी गरीब है मौला, एससी एसटी बीसी माइनॉरिटी जितने भी है मौला, सबको कामयाबी अता फरमा, सबको तरक्की अता फरमा मौला. परवरदिगारा पालनहार रब्बे कदीर तेरे हबीब के सदके में सही शाह बुखारी रहमतुल्लाह अलैह के नजर करम से मौला, खास नजर करम से मौला, मौला हमारे एमएलए साहब को जगन मोहन राव साहब को बेहतरीन से बेहतरीन काम है. इकड़ा बाबा गारी आशीष ने మేము కోరుకోవడం, బాబా గారి ఆశీస్సులతో మేము మొదలుపెట్టిన కార్యక్రమం ఏదైనా సఫలీకృతమైన వెంటనే మళ్ళీ బాబా గారిని కలగడం, నందిగామ నియోజకవర్గం నుంచి రివాజుగా ఆనవాయితీగా మారింది. నందిగామ కాన్స్టిట్యున్సీ ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి బాబా గారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఎలక్షన్లో ఏం జరిగిందో మనం చూసాం. అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్ ముందు కూడా బాబా గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఎలా సఫలీకృతమయ్యామో, సఫలీకృతమైన తర్వాత మళ్ళీ బాబా గారిని కలిసి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఆనవాయితీగా మాకు మారింది. ఏ మంచి పని మొదలుపెట్టినా బాబా ఆశీర్వాదంతో ఎలాంటి అపశకునాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగటానికి, అన్ని విధాల మంచిగా ఉండడానికి, ఆరోగ్యపరంగా కానీ విజయం పరంగా కానీ అన్ని రకాలుగా బాగుండడానికి మొదటి నుంచి ఇక్కడ రావడం, ఆశీర్వాదం తీసుకోవడం, తర్వాత కృతజ్ఞత తెలియడం ఒక భాగమైంది. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ కొండపల్లి దర్గా మాకు మొదటి నుంచి అన్ని విజయాల్లో ఆశీర్వాదంతో పాత్ర తీసుకుంటుంది.